ఈరోజు సబ్జెక్టు యేసు రక్తం. ఏబేలు రక్తము కంటే శ్రేష్టముగా పలికిన రక్త ప్రోక్షణలోనికి మనం వచ్చి ఉన్నాం. అది ఈరోజు సబ్జెక్ట్ యేసు రక్తం. చెప్పాను కదా యేసు రక్తం గురించి, ఏబేలు రక్తం గురించి కొన్ని వివరణ, కొంచెం వివరణ చెప్తానని చెప్పాను కదా. రైట్, చూద్దాం. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 12:24 క్రొత్త నిబంధనకు మీరు వచ్చి ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే యేసు రక్తము. బహుశ్రేష్టముగా పలికిందట యేసు రక్తము. ఆ యేసు రక్తము గురించి మనం కొన్ని మాటలు తెలుసుకుందాం. ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలికిన రక్త ప్రోక్షణలోనికి మనం వచ్చి ఉన్నామన్నాడు కదా. బహుశ్రేష్టముగా పలికిన రక్తం, ఏబేలు రక్తము కంటే బహుశ్రేష్టముగా పలికిన రక్తం. యేసు రక్తం ఏం పలికింది, ఏబేలు రక్తం ఏం పలికింది, ఇది మనం ఈరోజు చూసుకోబోయే సబ్జెక్టు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఏబేలును అంగీకరించిన తర్వాత కయీను చిన్నపుచ్చుకుని దేవుని సన్నిధిలో తలదించుకున్న రీతికి దేవుడు మాట్లాడాడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నవా అన్నాడు. అయితే ఆ తర్వాత పొలములో పనిచేసుకుంటూ ఉన్నాడు కయీను. అదే పొలంలో ఏబేలు ఉన్నాడు తన మందను మేపుకుంటూ. అదే పొలంలో ఏబేలు ఉన్నాడు. తల్లి లేదు, తండ్రి లేడు, ఇంకా అక్కడ ఎవరునూ లేకపోవడం చూశాడు. కానీ ఏబేలు దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఏబేలు దేవుని దృష్టికి ఘనుడిగా తీర్చబడ్డాడు. చాలా ప్రాముఖ్యమైన ఆన్సర్ దేవుని దగ్గర నుంచి వచ్చింది ఇతని బలి అర్పణకి. దేవుని దగ్గర నుంచి అంగీకార సుసిన ఒకటి వచ్చింది. దేవుడు అంగీకరించాడు. ఆకాశం నుండి అగ్ని వచ్చి అతని బలి అర్పణను అంగీకరించాడు. ఇది జీర్ణించుకోలేకపోతున్నాడు కయీను. నాలో ఏమి లేదు, వాళ్ళు ఏముంది, దేవుడు వాడిని అంగీకరించడానికి, దేవుడు వాడిని వాడుకోవడానికి, దేవుడు వాడిని పరిశుద్ధపరచడానికి అసలు వాడికి నాకు తేడా ఏంటి అని పరీక్షించుకుంటే బాగుండు. మోకాలు వేసి దేవుణ్ణి అడిగితే బాగుండు. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటే బాగుండు. కానీ ఎప్పుడైతే ఇతడు సత్క్రియ చేయలేదో, వాకిట పాపం పొంచి ఉందో, ఈ పాపం అతనిలోనికి వచ్చినప్పుడు అతన్ని ఏమని ప్రేరేపిస్తుందంటే ద్వేషించమని ప్రేరేపిస్తుంది. మొట్టమొదటిగా ద్వేషం ప్రారంభమైంది. అతన్ని ద్వేషించడం మొదలుపెట్టాడు. అతన్ని చూడనివ్వట్లేదు, రెండు కళ్ళ చూడనివ్వట్లేదు. అలా జరిగ్గా ఉండగా ఒంటరిగా పొలంలో దొరికాడండి ఏబేలు. ఇంకా కక్ష పెరిగిపోతుంది, ఇంకా కోపం పెరిగిపోతుంది. ఇంతకీ తమ్ముడు ఏం చేశాడు? తమ్ముడైనా అతనికి పగవాడా, లేకపోతే తమ్ముడు అతన్ని ఎప్పుడైనా ఏదైనా అన్నాడా? వాళ్ళిద్దరి మధ్య ఆస్తులు గొడవలు లేకపోతే ఏదైనా తగులు ఉన్నాయా? ఏమీ లేవే. కానీ ఎందుకంత పగ, ఎందుకంత కుట్ర అంటే ఇతరులోనికి సాతానుడు ప్రవేశించాడు కాబట్టి. సాతానుడు ప్రవేశిస్తే ఆత్మీయంగా ఎదుగుతున్న వారిని ఎవరినైనా సరే వారు హింసించక మానరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గలతి పత్రిక తీయండి, ఒక మాట నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి గలతి పత్రిక 4:29 ఒకసారి చదువుదాం. 4:29. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు, ఆత్మను బట్టి పుట్టినవాడు ఇప్పుడును అలాగే జరుగుచున్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది అబ్రహాము గురించి, శారమ్మ కుమారుడైన ఇస్సాకు గురించి, ఆగారు కుమారుడైన ఇస్మాయిల్ గురించి అపోస్తలుడైన పౌలు చిన్న వివరణ ఇస్తున్నాడు. శరీరానుసారంగా పుట్టినవాడు ఇస్మాయిలు, వాగ్దానానుసారంగా ఆత్మానుసారంగా పుట్టినవాడు ఇస్సాకు. ఇస్మాయిలు ఆగరుకి అబ్రహాముకి శరీరానుసారమైన కలయిక వల్ల పుట్టాడు. కానీ ఇస్సాకు అలా పుట్టలేదు. వాగ్దానానుసారంగా మృతతుల్యమైపోయిన ఆ ముసలతనములో వారికి ఇంకా సుఖము లభించని సమయంలో
దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి వాళ్ళకి గర్భఫలం దయచేశాడు. శరీరానుసారంగా పుట్టినవాడు కాదు, వాగ్దానానుసారంగా పుట్టినవాడు ఇస్సాకు, శరీరానుసారంగా పుట్టినవాడు ఇస్మాయేలు. అయితే ఇస్మాయేలు ఏం చేస్తున్నాడు, ఇస్సాకుని కొడుతున్నాడు, తిడుతున్నాడు, గిల్లుతున్నాడు, ఏడిపిస్తూ ఉన్నాడు. ఆత్మానుసారంగా పుట్టిన వాడిని, శరీరానుసారంగా పుట్టినవాడు ఏ విధంగా అప్పుడు హింసించాడు, ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఏ ఎందుకు జరగాలి ఇలాగా అంటే, అప్పుడు వాడిలో ప్రవేశించిన వాని ఆత్మ ఇప్పుడు కూడా లోక సంబంధమైన మనుష్యులలో, శరీర సంబంధమైన మనుషులలో ప్రవేశించి ఆత్మ సంబంధమైన మనుషుల్ని హింసిస్తూ ఉన్నారు, ఆత్మ సంబంధమైన మనుషుల్ని పాడు చేస్తూ ఉన్నారు, ఆత్మ సంబంధమైన మనుషుల్ని దూషణ చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, వేలన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుంది. అపోస్తలుడైన పౌలు గలతి పత్రికలు ఈ మాట చెప్పాడు. కాబట్టి ఫస్ట్ ద్వేషం ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది, ఆత్మనుసారంగా నిలబడిన ఏబేలు మీద శరీరానుసారమైన మనుషుడైన, ప్రకృతి సంబంధమైన మనుషుడైన కయీను ద్వేషించడం మొదలుపెట్టాడు. వాడిలోనికి దురాత్మ దూరాడన్నమాట, అనగా అపవాది దూరాడు వాడిలోనికి. ఎప్పుడైతే అపవాది దూరాడో ఇంక వాడిని ద్వేషించడం మొదలుపెట్టాడు. ఆ ద్వేషం 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 ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే వీడిని చంపేయాలన్న ఆలోచన వరకు వెళ్ళిపోయింది. నరహంతకుడుగా మారిపోవడానికి సిద్ధమైపోయాడు. వీడిని చంపేయాలి, వీడిని బ్రతకనివ్వకూడదు, అప్పుడు దేవునికి నేను ఒక్కడనే ఉంటాను, ఇంకా అప్పుడు దేవునికి నేనే దిక్కు. ఏమండి, నేను కాకపోతే దేవుడికి ఇంకో 100 మందిని సృష్టించుకోగలిగిన గొప్ప సమర్థుడు ఆయన. మోషేని పిలిచి ఐగుప్తు దేశం వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరినీ విమోచించుకుని తీసుకురమ్మని చెప్పాడు. మొట్టమొదటిగా మోషే అంగీకరించలేదు. నేను నత్తివాడిని, నాలుక మందం కలిగిన వాడిని అని చెప్పేసి రకరకాల సాకులు చెప్పాడు. కానీ తర్వాత దేవుడు గద్దించిన తర్వాత వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాడు. వెళ్ళాడు. వెళ్తున్న సమయంలో మధ్యదారిలో సత్రంలో దేవుడు మోషేని సంపలని చూశాడు. విమోచించుకుని తీసుకురమ్మని ఇజ్రాయేల్ ప్రజల్ని పంపింది దేవుడే, కానీ వెళ్తుండగా మధ్యదారిలో మోషేని చంపాలని చూసింది దేవుడే. మరి మోషేని చంపేస్తే వాళ్ళు ఎలా వస్తారు? మోషే లాంటి వాళ్ళని ఇంకో 100 మందిని సృష్టించుకోగలుగుతాడు దేవుడు, ఇంకో 100 మందిని ఏర్పాటు చేసుకోగలుగుతాడు. నేనే, నా వంటి వాడు ఇంకా లేడు అనుకోవడం తప్పు, అది తగని పని, అది ఘోరమైన పాపానికి దారితీస్తుంది. నీవు ఈ లోకంలో దేవునికి విరోధమైన పాపాలు చేయడానికి, విరోధమైన కార్యాలు చేయడానికి నిన్ను ప్రేరేపిస్తుంది. కాబట్టి నువ్వు గుర్తించాలి, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడూ దీనులమే, అల్పులమే, బలహీనులమే, ఏం గనులమేం కాదు. గణహీనులమే కానీ గనులం కాదు, అర్హులం కాదు. అయితే ఏబేలుని చంపేస్తే ఇంక గొడవ వదిలిపోతుంది, అప్పుడు దేవుడు నన్నే అంగీకరిస్తాడనుకున్నాడు కయ్యేను. అంటే వాడిని అలా ప్రేరేపిస్తున్నాడు అపవాది. అయితే ఒక రోజున పొలంలో ఎవ్వరూ లేకపోవడం చూసి ఆ పొలంలో ఒంటరిగా ఉన్న ఏబేలు మీద ఒక పెద్ద రాడేసి అతన్ని చంపేశాడు. అతని రక్తం ఏరులై పారుతుంది భూమి మీద, అతని రక్తం భూమి మీద ఒలికించాడు. దేవునికి మరుగైనది ఏముంది? దేవునికి మరుగైనది ఏదీ లేదు. దేవుడు చూశాడు, కయ్యిని గాకేశాడు. కయ్యిను, నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతున్నాడు. అంటే ఏం సమాధానం వస్తుంది? అయ్యో ప్రభు, నా తమ్ముడు నేను చంపేశాను, నేను పాపం చేశాను, నేను అతిక్రమించాను, ఈ పశ్చాత్తాపం వస్తుందేమో వీళ్ళో, ఒక మార్పు అయినా పొందుతాడేమో వీళ్ళో, అప్పుడు వీడిని కూడా అంగీకరిందామని దేవుడు చూస్తున్నాడు. కానీ వీళ్ళు ఆ పశ్చాత్తాపం కనబడట్లేదు. మీరు గమనించండి, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని 30 వెండి నాణ్యములకు అమ్మి వేసిన తర్వాత ఆయన్ని బట్టలొచ్చి రోమా ప్రభుత్వపు యొక్క సైనికులు వచ్చి ఆయన్ని తీసుకువెళ్ళిన తర్వాత గెచ్చమని తోటలో నుండి ఆయన్ని హింసిస్తుంటే తట్టుకోలేక ఆ 30 వెండి నాణ్యాలు తెచ్చి దేవాలయంలో ఉన్న మతాధిపతుల ముఖానికి వేసుకొట్టాడు. నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించాను, నేను పాపం చేశాను, నా పాపానికి నిష్కృతి లేదు, నేను చాలా క్షమించకూడని పాపం చేశానని వాళ్ళ ముఖానికి వేసుకొడితే వాళ్ళు ఏమన్నారు తెలుసా, దాంతో మాకేం పని, నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ 30 వెండి నాణ్యాలతో ఒక కుమ్మరివాణి పొలం కొన్నారండి. శ్మశానవాకికి ఒక కుమ్మరివాణి, శ్మశానానికి ఒక భూమి కొన్నారు, కుమ్మరివాణి పొలం ఆ 30 వెండి నాణ్యాలతో. అయితే ఇది నిరపరాధి రక్తానికి సంబంధించినవని వాళ్ళకి తెలిసే అది దేనికి వాడారు?
ఒక దైవ కార్యానికి ఉపయోగపడ్డాయా? మంచి పనికి ఉపయోగపడ్డాయా? రియల్ ఎస్టేట్ చేయడానికి ఉపయోగపడ్డా? అంతకు మించి దేనికి ఉపయోగపడలేదు. ఒక భూమిని కొనడానికి ఉపయోగపడ్డాయి, అది కూడా శ్వశాన భూమి, శ్వశానముగా మార్చడానికి ఉపయోగపడ్డాయి. ఈ ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడి పాపక్షమాపణ నిమిత్తమే అతడు ఏం చేశాడంటే చచ్చిపోదాం అనుకుని ఉరి పెట్టుకున్నాడు. నిజంగా అతడు చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే అతనికి పరలోకానికి దారి లేకపోనేమో కానీ, క్షమాపణకు లేకపోనేమో కానీ, దేవుడు అతని ఆత్మహత్యని క్యాన్సిల్ చేసి దేవుడే ఒక అనుకోని మరణం అతనికి వచ్చేటట్లు చేశాడు. కొమ్మిరిగిపోయిందో లేకపోతే ఆ తాడు తెగిపోయిందో తెలియదు కానీ అతడు పడి నడుమిరిగి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడని రాసుంటుంది అపొస్తల కార్యంలో. అర్థమవుతుందా? అతడు పడి ఏం జరిగింది? నడుమిరిగిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఒక నిరపరాధి రక్తాన్ని అప్పగిస్తే అది సామాన్యమైన పాపం కాదు. ఒక నిరపరాధి రక్తాన్ని అప్పగిస్తే ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించవలసిందే. ఒక ఆత్మీయుణ్ణి దూషించినప్పుడు, ఒక ఆత్మీయుణ్ణి వేలిపెట్టి చూపించినప్పుడు, ఒక ఆత్మీయుణ్ణి వేలన చేసినప్పుడు ఖచ్చితంగా నీ మీదకి తీర్పు వస్తుందన్న సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి. దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? దేవుడికి తెలీదా? కయ్యను నీ తమ్ముడెక్కడా అన్నప్పుడు వంకాళ్ళ వేస్తాడేమో, పశ్చాత్తాపడతాడేమో, పాపక్షమాపణ పొందుతాడేమో అనుకున్నాడు. కానీ మనోడికి గర్వం ఎక్కువ, వాడిలో ఉన్నది అలా పనిచేస్తుంది. ఇస్కరియోతు యూదా కన్నా భయంకరమైన వ్యక్తి కయ్యను. ఇస్కరియోతు యూదా ఒక రకంగా మార్పు చెందాడు. వాళ్ళు ఒక మనస్సాక్షి పనిచేసింది. ఈ కయ్యంలో మనస్సాక్షి పనిచేయట్లేదు. కయ్యను మృగముగా మారిపోయాడు. మృగమునికి పశువులకి మనస్సాక్షి ఉండదు, మృగాలకి మనస్సాక్షి ఉండదు, కానీ మానవుడికి ఖచ్చితంగా మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి ఉంటే పశ్చాత్తాపడాలి. వాత వేయడం పడిన మనస్సాక్షి అయితే పశ్చాత్తాపడదు, అది చచ్చిపోయింది. మనస్సాక్షి, మనస్సాక్షి చచ్చిపోతే నువ్వు మృగముతో సమానం. ఒక సింహం కానీ పులి కానీ ఎవరినైనా చీల్చేసిన తర్వాత పక్కకి లేడుస్తుందా? నేను అనవసరంగా ఒక మనిషిని చంపేశానని, అనవసరంగా ఒక వ్యక్తిని చంపేశాను నేను, వాడి రక్తం కళ్ళ చూశాను, ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినవలసింది, వాడిని అనవసరంగా ఒక జీవిని చంపేశానని పశ్చాత్తాపడుతుందా? ఎందుకు పశ్చాత్తాపడదు? దానికి మనస్సాక్షి లేదు. ఇప్పుడు కయ్యను కూడా అలాంటి మనస్సాక్షి లేని వ్యక్తిగా మారిపోయాడు. కయ్యను కూడా ఎలా మారిపోయాడు? ఇప్పుడు మనస్సాక్షి లేని వ్యక్తిగా మారిపోయాడు. ఎస్, ఇప్పుడు చాలామంది అలా మనస్సాక్షి లేకుండానే జీవిస్తున్నారు. వాత వేయబడిన మనస్సాక్షి గలవారై జీవిస్తున్నారు. చాలా ప్రమాదం అండది. మేమెక్కడండి? మేము చాలా పశ్చాత్తాపడతామండి, మేము చాలా ఏడుస్తామండి, దేవుని సన్నిధిలో కనిపెడతామండి. ఏమేడుస్తున్నారు? వాక్ష విన్న తర్వాత వాక్షానుసారంగా నీ ప్రవర్తన మార్చుకోవడానికి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో వాక్షాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసావా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్షము ప్రకారంగా నీ జీవితాన్ని మలుచుకోవడానికి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డావా? ఆ వాక్షను బట్టి నీ బ్రతుకును మార్చుకోవడానికి, నీ తీరును మార్చుకోవడానికి, నీ క్రమమును మార్చుకోవడానికి, దైవికంగా నీవు మలచబడడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఎందుకు వాక్ష విన్నా కూడా నీ బ్రతుకు మార్చుకోలేకపోతున్నావు? ఎందుకు వాక్ష విన్నా కూడా నీ జీవితాన్ని దేవునికి అర్పించుకోలేకపోతున్నావు? వాక్ష విన్నా కూడా నీ బ్రతుకును ఎందుకు పూర్వం ఉన్నట్లుగానే నీ బ్రతుకును కొనసాగిస్తున్నావు? మనస్సాక్షి వాత వేయబడింది కాబట్టి, వింటున్న వాక్యం నాకు కాదు అనుకుంటున్నావు కాబట్టి, దేవుడు నాతో మాట్లాడట్లేదు అనుకుంటున్నావు కాబట్టి, దేవుడు కాదు మాట్లాడేది మనుషుడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు కాబట్టి, నీవు ఈ వాక్యానికి విలువ ఇవ్వలేకపోతున్నావు, ఈ వాక్యాన్ని హెచ్చించలేకపోతున్నావు, వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకోలేకపోతున్నావు. వాక్యము నీ జీవితాన్ని వెలిగించాలంటే ముందు వాక్యం అనే పునాది మీద నువ్వు కట్టుకోవాలి నీ జీవితాన్ని. కయ్యను వాత వేయబడిన మనస్సాక్షి గలవాడిగా మారిపోయాడు. తన బ్రతుకు దేవుని ఎదుట కూడా సరైనదిగా దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అన్నప్పుడు కయ్యను ఏం చెప్పాలా? ఏం చెప్తున్నాడు తెలుసా? ఏమో, నాకేం తెలుసు, నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడినా, వాడు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్తాడా? నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడినా? ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు చూడండి. ఒక మనుషుడితో మాట్లాడుతున్నట్లుగా, ఒక విరోధితో మాట్లాడుతున్నట్లుగా, నేనన్నా కావాలి వాడినా? ఎస్, తమ్ముడికి నువ్వు కావాలి వాడివే. ఒక రకంగా చెప్పుకోవాలంటే తమ్ముడి బాధ్యత నీకు లేదా? తమ్ముడి బాధ్యత నీకు లేదా? అన్న అంటే అర్థం ఏంటి? అమ్మ తర్వాత, నాన్న తర్వాత అన్నే చూసుకోవలసిన వాడు, కాసుకోవలసిన వాడు.
నీకు బాధ్యత ఉండాలి. అమ్మలో ఆ అని నాన్నలో నా పెడితే అన్న, నీ తమ్ముడి విషయంలో నీకు బాధ్యత ఉండొద్దు, నేనైనా కావాలి వాడినా అని అడుగుతున్నాడు ఇక్కడ. అందుకు ప్రభు ఏమంటున్నాడో చూద్దాం చూడండి. ఆదికాండము 4:8-10 చదువుదాం. కయ్యిను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. చంపాడు. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యిను అడగగా అతడు నేను ఎరుగను నా తమ్ముడికి నేను కావాలి వాడనా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం చెబుదామా. ఇప్పుడు మీరు గమనించండి, అతని మీద పడి అతని మీద ఒక రాడేసి చంపేశాడు, తల మీద రాడేసి, లేకపోతే కర్రతో కొట్టి చంపేశాడు, మొత్తం మీద చంపేశాడు, గట్టి దెబ్బే కొట్టాడు, రక్తము భూమి మీద ఏరులై పారుతుంది. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడంటే నాకు తెలీదు, నేనైనా కావాలి వాడిని అన్నప్పుడు, అప్పుడు వెంటనే 10 దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. రక్తానికి స్వరం ఉందంట. రక్తము ప్రాణం అండి. లేవికాండంలో ఉంటుంది 11 రక్తం ఏమిటి, ప్రాణం. రక్తమును తినకూడదని ఉంటుంది, రక్తంతో తినకూడదు, రక్తము ప్రాణం. ఇప్పుడు రక్తం ఏం చేస్తుంది, ఏబేలు రక్తము మొరపెడుతుంది, దేవునికి మొరపెడుతుంది. అంటే రక్తానికి స్వరం ఉంది, రక్తానికి స్వరం ఉంది. ఇప్పుడు ఆ రక్తం ఏమని మొరపెడుతుంది, ప్రభువా నా అన్న నన్ను చంపాడు, నా అన్న నన్ను భూమి మీద నా రక్తమును ఒలికింపజేశాడు, కాబట్టి ఇప్పుడు నా అన్నకు తీర్పు తీర్చు, నీ తీర్పు నా అన్న మీదకి రావాలి, అతన్ని శిక్షించు, దీనికి పరిష్కారము, వెంటనే శిక్ష రావాలి అతని మీదకి అని మొరపెడుతుంది. ప్రభువా నన్ను అన్యాయంగా చంపాడు, నేనేమీ చేయలేదు, మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోతున్నాడు అనుకున్నాను, వెనకాల వచ్చి నన్ను చంపేశాడు ప్రభువా, వెనకాల వచ్చి నన్ను పొడిచాడు, వెనకాల వచ్చి నా మీద రాడు వేశాడు, లేదా వెనకాల వచ్చి నన్ను కొట్టాడు. రక్తం మొరపెడుతుందండి, తీర్పు తీర్చవా, దీనికి తగిన ప్రాక్షిత్తము వాడికి చెయ్యవా అని మొరపెడుతుంది. రక్తం మొరపెడుతుంది. మనము రక్తమును ఒలికింపజేస్తే ఖచ్చితంగా రక్తం మొరపెడుతుందండి. రక్తానికి స్వరం ఉంది. బైబుల్ చెప్తే అది అబద్ధం కాదు, బైబుల్ చెప్తే ఎవడైనా నమ్మవలసిందే. రక్తానికి స్వరం ఉంది. ఎస్, ఇందాక ఏం చదువుకున్నాం, ఎబ్రీ పత్రికలో 12:24 ఏం చదువుకున్నాం, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును మీరు వచ్చి ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఏబేలు రక్తము కంటే బహుశ్రేష్టముగా పలుకు రక్తం ఒకటి ఉంది, అది యేసయ్య రక్తం. యేసు రక్తము కూడా మొరపెడుతుంది, ఏబేలు రక్తము కూడా మొరపెడుతుంది. మరి ఏబేలు రక్తం మొరపెట్టింది ఏమిటి, పగ తీర్చుకోవాలి, నీ శిక్ష వాడి మీదకి రావాలి, ప్రాక్షిత్తము చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. శిక్ష ఖచ్చితంగా వాడి మీదకి రావాలి. ఇది ఏబేలు రక్తం యొక్క స్వరము. మరి ఏసయ్య రక్తం ఏం మొరపెడుతుంది, ఏసయ్య రక్తం ఎక్కడుంది మొరపెట్టడానికి, ఏసయ్య రక్తం ఇప్పటికీ సజీవంగానే ఉంది, గెచ్చేమనే తోటలో ఇప్పటికీ ఏసయ్య రక్తం సజీవముగా ఉంది. ఎలా ఉందో చూద్దాం చూడండి. ఆయన రక్తం లూకా సువార్త 22:43-45 చదువుదాం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. ఆయన వేదనపడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. దేవునికి స్తోత్రం చెప్పండి. 43 చదవమన్నాను కదా, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుమని ఆయన నాయనను
నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను అని ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను ఆయన వేదనపడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలే ఆయన అది ఇప్పుడు గెచ్చేమనే తోటలో ఆయన రక్తాన్ని వదిలేడండి. అప్పటికి ఇంకా గాయపరచబడలేదు ఆయన. ఆయనకు ఒక్క గాయం కూడా ఆయనకి జరగలేదు. కానీ గెచ్చమనే తోటలో రక్తం కావాలి. ఇప్పుడు గెచ్చమనే తోటలోకి ఎందుకు రక్తం కావాలి? ఆయన ప్రార్థన స్థలం అది గెచ్చమనే తోట. ఎప్పుడు గెచ్చమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆయన. అర్థమవుతుందా? ఆ గెచ్చమనే తోట ఆయన ప్రార్థన స్థలం. తరచుగా అక్కడికి వెళ్ళే వాడిక. తరచుగా అక్కడికి వెళ్తాడు ఆయన, ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఆ ప్రార్థన ఆగకూడదు. ఈయన భూమి మీద లేకపోయినప్పటికీ ఆ ప్రార్థన ఆగకూడదు. ఆ ప్రార్థన ఆగకూడదంటే ఏం చేయాలి? స్వరము కలిగిన, స్వరము ఎత్తగలిగిన, మాట్లాడగలిగిన ఆయన రక్తం భూమి మీద ఆ గచ్చిమని తోటలో ఉండాలి. మీరు గమనించండి, తిమోతి ఏమంటాడో తెలుసా? తన పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో ఏమంటాడో తెలుసా? దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తేసును నరుడు. ఆయన ఇప్పటికీ కూడా విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన రక్తం భూమి మీద విజ్ఞాపనం చేస్తుంది. ఆయన రక్తం భూమి మీద విజ్ఞాపనం చేస్తుంది. మీరు గమనించాలి. ఇప్పుడు గెచ్చమనే తోటలో చివరి ఘట్టం ఆయనకి సిలువ శ్రమ అనుభవించడానికి ముందు రాత్రి, మొదటి ఆ రాత్రి ఇంకా ఆయన అప్పగించబడతాడు. చాలా భయంకరమైన వేదన, బాధ, హృదయం త్రొట్టెళ్ళిపోతుంది, శరీరము బలహీనమైపోతుంది. ఆత్మ సిద్ధమే, శరీరము మాత్రము బలహీనమైపోతుంది. ఇంకా భరించలేనంత వేదన అతని గుండెల్ని తాకేస్తుంది. తట్టుకోలేనంత వేదన అతనిలోనికి వచ్చేస్తుంది. అతడు తట్టుకోలేకపోతున్నాడు. ఆ బాధ ఎలాగా ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నాడు. త్రొట్టిల్లిపోయే పరిస్థితి వచ్చేస్తుందేమో అనుకున్న సమయంలో పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి ఆయన్ని బలపరుస్తున్నాడు. పరలోకము నుండి దేవదూత వచ్చి ఏసయ్యని బలపరుస్తున్నాడు. గమనించండి, దేవదూత గొప్పోడా, ఏసయ్య గొప్పోడా? దేవదూత దేవుడా, ఏసయ్య దేవుడా? మరి దేవదూత వచ్చి బలపరచడం ఏంటి ఏసయ్యను? ఏసయ్య అప్పుడు 100% మానవుడిగా వచ్చాడు, రిక్తునిగా చేసుకుని వచ్చాడు. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. ఇప్పుడు మానవుడిగా శ్రమ అనుభవించవలసిన సమయం, దేవుని చెయ్యి అతనికి దూరమైపోయే సమయం, దేవుని హస్తం అతనికి దూరమైపోయే సమయం, దేవుడు అతనికి దూరంగా నిలుచుండే సమయం. ఇప్పుడు అతను తట్టుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ గెచ్చమనే తోటలో ఏడుస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు ఆ శ్రమను ఎలాగ. అందుకని అంటున్నాడు, ఈ గిన్నె నీ ఇష్టమైతే నా యుద్ధ నుండి తొలగించు. ఏమిటా గిన్నె? మన అందరి పాపములతో నింపబడిన గొప్ప పాత్ర, మనందరి పాపములకు తీర్పు కలిగిన పాత్ర. ఆ పాత్రలోనిది త్రాగితే శిక్ష వాడి మీదకి వస్తుంది. ఏసయ్య తాగబోతున్నాడు ఆ గిన్నెలోనిది. అది మనందరికీ రావలసిన తీర్పు. ఆ గిన్నె మనందరి మీదకి రావలసిన తీర్పు. ఏసయ్య మీదకి వెళ్ళింది ఆ తీర్పు. అందుకని ఏసయ్య అంటున్నాడు, నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధ నుండి తొలగించు ప్రభువా, అది కూడా నీ ఇష్ట ప్రకారమే, నా ఇష్టం కాదంటున్నాడు. అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి ఆయన బలపరచండి. ఆ దేవదూత బలపరిచాడు. బలపరిచిన తర్వాత ఆ వేదనలో మీరు గమనించండి, ఆ గెచ్చమనే తోటలో అది శీతాకాలం, చెమటలు పడతాయా? పైగా అది తోట, శీతాకాలం, సలి, చెమట పట్టిందంటే ఏ రీతిగా ఉందో భయం ఒకసారి చూడండి. ఆయనకి ఏ రీతిగా ఉందో భయం ఒకసారి చూడండి. ఎంత టెన్షన్ పడుతున్నాడో చూడండి, ఎంత వేదన పడుతున్నాడో చూడండి. శీతాకాలం అని మీకెలా తెలుసు అంటే, చలి కాసుకునే గుంపు దగ్గరికి పేతురు వెళ్తే ఆ గుంపు దగ్గర గుర్తుపెట్టారా ఆయన్ని? అవునా? నువ్వు ఆయనతో పాటు ఉన్నవాడివే కదా. లేదు లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఒట్టు ఒట్టు ఒట్టని ఒట్లు పెట్టుకుని బొంకుతాడండి. చలి కాసుకునే గుంపు అంటే మంట వేసుకుని చలి కాసుకుంటున్నారంటే శీతాకాలం కదా. ఏసై అప్పగించబడిన దినాల్లో అందుకని నేను చెప్తున్నాను, శ్రమ దినాలు మనకి యాసవకాలంలో వస్తాయి, ఏప్రిల్ నెలకి వస్తాయి. అంటే అప్పటికి శీతాకాలం వెళ్ళిపోతుంది. కానీ అక్కడ ఆయన పట్టబడింది శీతాకాలంలో.
ఆ యెరూషలేం టయానికి మన టయానికి తేడా ఉంటుంది. ఎందుకంటే యెరూషలేం డే ఎప్పుడు మొదలవుతుందో తెలుసా, రోజు ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా, సందపూట 6 గంటలకు ప్రారంభమవుతుంది డే. మనకి డే నైట్ 12 గంటలకు స్టార్ట్ అవుతుంది డే. అర్థమవుతుందా? వారికి ఉదయం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది డే యెరూషలేం ప్రజలకి. యెరూషలేంలో అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. అది లెక్క, వాళ్ళ క్యాలెండరీ లెక్క. మన క్యాలెండరీ లెక్క వేరు. మనకి 12 గంటలకి స్టార్ట్ అవుతుంది అర్ధరాత్రి డే. వాళ్ళ క్యాలెండరీ అస్తమయం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది డే. అందుకని యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు లక్ష్మణం సాయంత్రం ఇదిగో సబ్బాతు దినము సమీపిస్తుంది, అనగా విశ్రాంతి దినము గడియలు వచ్చేస్తున్నాయని, విశ్రాంతి దినములు గడియలు రాకుండానే శుక్రవారం నాడు ఆయన్ని సమాధి చేసేసారు. 6 అవుతే ఇంక విశ్రాంతి దినమే, సిలువ మించి దింపకూడదు ఇంకా ఆయన్ని. అవునా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, 6 నైట్ 6 గంటలకి స్టార్ట్ అవుతుంది వాళ్ళ డే. మరలా రేపు నైట్ 6 గంటల వరకు వన్ డే వాళ్ళకి. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. వాళ్ళ క్యాలెండరీ వేరు, మన క్యాలెండరీ వేరు. కాబట్టి వాళ్ళకి శీతాకాలం వస్తే మనకి వేసవికాలం స్టార్ట్ అవుతుంది మనకి. కాబట్టి దేవుని బిడ్డలారు గమనించండి, ఈ విషయాలన్నీ వేరే సబ్జెక్టు కానీ మీకు టచ్ చేస్తున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. అంత శీతాకాలంలో కూడా, అంత చలి ప్రాంతంలో కూడా ఆయనకి చెమటలు పడుతున్నాయి, పట్టాలి. ఆ చెమట రక్తపు బిందువులా మారాలి. ఆ రక్తము మన కొరకు ఇప్పుడు కూడా విజ్ఞాపన చెయ్యాలి. రక్తం ఇప్పటికీ సజీవంగా ఉందండి. ఏసయ్య రక్తం, ఏసయ్య రక్తం ఇప్పటికీ సజీవంగా ఉంది, మన కొరకు ప్రార్థన చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఇంకొకసారి హల్లెలూయా. ఆ రక్తము వలనే ఇప్పుడు మనం తండ్రి వద్దకు ధైర్యంగా వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఆ రక్తం లేకపోతే నువ్వు నేను కూడా తండ్రి వద్దకు రాలేం, తండ్రి వద్దకు రాలేం, రాలేం, రావడానికి వీల్లేదు. యేసు రక్తాన్ని బట్టే దేవాది దేవుని ఉగ్రత మన మీద నుండి తొలగిపోయింది. ఆయన కరుణా సంపన్నుడిగా మనకి కటాక్షించి ప్రసన్నుడయ్యాడు. ఇప్పుడు ఆయన ప్రసన్నతకు మనము పాత్రులమయ్యామంటే కారణం ఏమిటో తెలుసా? ఏసయ్య రక్తము. ధైర్యముగా వెళ్ళి ఆయన సన్నిధిలో అబ్బా తండ్రి అని మొరపెడుతున్నామంటే, ధైర్యంగా నిలబడ్డామంటే ఏసయ్య రక్తము. ఏం చేస్తుంది ఏసయ్య రక్తము? ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? ఏబేలు కంటే శ్రేష్టముగా పలుకుతుంది. ఏబేలు రక్తము కంటే శ్రేష్టముగా పలుకుతుంది. ఏబేలు రక్తం ఏమని పలికింది? పగ తీర్చుకోమని పలికింది, పగ తీర్చుకోమని పలికింది. కానీ ఏసయ్య రక్తం క్షమించమని పలుకుతుంది. బహుశ్రేష్టమైనది క్షమించడం కన్నా వేరేది లేదు. ఇతరులను క్షమించడం కన్నా, ఇతరులను ప్రేమించడం కన్నా, ఇతరులను క్షమించి వారిని హక్కును తీర్చుకోవడం కన్నా శ్రేష్టమైనది ఇంకొకటి లేదు. ఏబేలు రక్తము పగ తీర్చుకోమని చెప్తుంటే ఏసయ్య రక్తము క్షమించు తండ్రి వారిని. ఇప్పుడు కాకపోతే రేపు మారతాడు తండ్రి, రేపు కాకపోతే ఎల్లుండి మారతాడు తండ్రి, ఎల్లుండి కాకపోతే 1 సంవత్సరానికి మారతాడు తండ్రి. క్షమించు అని విజ్ఞాపన ఆయన కుడిపార్శ్వమును కూర్చుని ఆయన చేస్తున్నాడు. భూమి మీదున్న గెచ్చుమనే తోటలో యేసు రక్తము ఇప్పటికీ మన గురించి విజ్ఞాపన చేస్తుంది. ఏబేలు రక్తము కంటే బహుశ్రేష్టముగా పలుకుచున్న ఏసయ్య రక్తము, యేసు రక్తము. ఆ రక్తము ప్రార్థన చేస్తున్న మూలమని, ఆ రక్తము మన పాపములను కడుగుతున్న మూలమని, ఆ రక్తము మన అపరాధములను తొలగిస్తున్న మూలమని ఈరోజు తండ్రి యొద్దకు వెళ్తున్నాం. చూద్దాం, చూడండి ఎబ్రిపత్రిక 10:20. ఎబ్రిపత్రిక 10:20. ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన అనండి, ఆయన రక్తము వలన. ఎవరి రక్తము చెప్పాలి? యేసు రక్తము. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమున, పరిశుద్ధ స్థలమును ప్రవేశించుటకు మనకు మనకు ధైర్యం కలుగుచున్నది. ఇప్పుడు చెప్పండి, ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చేంత ధైర్యం చేస్తున్నామంటే దేన్ని బట్టి? యేసు రక్తమే మూలం. భూమి మీద ఎన్నో సంఘాలు ఉండొచ్చు, కానీ పరలోకానికి వెళ్ళడానికి మార్గం మాత్రం యేసు రక్తమే. అది గుర్తుంచుకోండి. యేసు రక్తం లేకుండా ఎవరు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేరు. ఆఫ్టర్ ఆల్, ఈ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఏసు రక్తం కావాలంటే పరలోకానికి ప్రవేశించడానికి మరి వేరే ఏసు రక్తం ఇంకెంత కావాలి? నీ నీతి వలన రాలేదు దేవుని సన్నిధికి. నీ నీతి వలన దేవునితో నీకు దేవునికి నీకుని సంధేర్పరచబడలేదు. నీ నీతి వలన కాదు, దేవుని మహాకృపణ వలన.
ఆయన రక్తము వలన దేవునికి మనకి సంధి ఏర్పడింది, దేవునికి మనకి సమాధానం ఏర్పరచబడింది. ఆయన రక్తమే దీనికి కారణం. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము. ఎస్, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నామంటే యేసు రక్తమే కారణం. దేవుని సన్నిధిలో ఈరోజు తండ్రి అని ఏడుస్తున్నామంటే యేసు రక్తమే కారణం. అసలు నువ్వెవడవి, మనం ఎవరమి? పాపులం, పనికి మాలిన వాళ్ళం. దేవుణ్ణి సమీపించడానికి మన భక్తి సరిపోతుందా? మన నీతి సరిపోతుందా? మన ప్రవర్తన సరిపోతుందా? ఆయన పాపము లేని పరిశుద్ధుడు కదా, ఆ పరిశుద్ధుడిని సమీపించడానికి మనం ఎలా సరిపోతాం? కానీ ఈరోజు సమీపిస్తున్నామంటే రక్తం, యేసు రక్తం. యేసు రక్తానికి విలువి ముందు. యేసు రక్తాన్ని గణపరచు, యేసు రక్తమే జయం. యేసు రక్తాన్ని నీ జీవితంలో హెచ్చించు. యేసు రక్తం లేకుండా తండ్రి దగ్గరికి రావడానికి వీలే లేదు. శత్రువులుగా ఉన్న మనల్ని దేవునితో సమాధానపరిచింది యేసు రక్తమేనండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము అందరూ తీయాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము తీశారా? చూడండి 13వ వచనం గానించి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులే. దేవునికి మీకు సంబంధము లేదు, దేవునికి దూరంగానే ఉన్నాం ఇదివరకు. కానీ ఇప్పుడు యేసు రక్తము వలన మనము కూడా పుట్టుకతో ఇజ్రాయేలుడు కాడు, ఎవడో ఇజ్రాయేలుడు కాదు. పుట్టుకతో అందరూ కూడా పాపులే. పుట్టుకతో ఎవరు ఇజ్రాయేల్ కాదు, ఇజ్రాయేల్ మధ్యలో వచ్చాడు. యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. పుట్టుకతో యాకోబు ఇజ్రాయేల్ కాదు, యాకోబు మధ్యలో ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. అలాగే మనము కూడా జన్మతః ఇజ్రాయేలం కాదు, మనం కూడా వాగ్దానాన్ని బట్టే ఇజ్రాయేలీలము. అంతే, దేవునికి మహిమ కలుగును గక్క. యాకోబు కూడా పుట్టుకతో ఇజ్రాయేలేం కాదు. ఆ ఎబ్బేకు రేవుకి దగ్గర ఏడిస్తే, యేసయ్య పాదాలు పట్టుకుంటే ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. నువ్వు కూడా నీ పాపాన్ని తొలగించుకోవడానికి ఏడిస్తే, నువ్వు పశ్చాత్తాపడితే, యేసయ్య పాదాలు పట్టుకుంటే నీవు కూడా వాగ్దానానుసారంగా ఇజ్రాయేలుగా మార్చబడతావు. అప్పుడు ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మునుపు దూరస్తులమే, కానీ ఇప్పుడు సమీపస్తులమయ్యాం. కేవలం యేసు రక్తము మనల్ని వాళ్ళని ఒకటి చేసింది, మనల్ని వాళ్ళని ఒకటి చేసింది. మీకు బాగా అర్థమవ్వాలంటే 12వ వచనం చదవండి. 12వ వచనం చదవండి. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక. చెప్పండి, ఆ కాలమందు మనం ఇజ్రాయేలీలతో సహపౌరులమా? మనం ఇజ్రాయేలీలమా? కాదే, ఇజ్రాయేలీలం కాదే. మరి దేవుని కృప రావాలంటే మనం ఇజ్రాయేలీలుగా మార్చబడాలి. ఇజ్రాయేలీలుగా మార్చబడాలంటే సున్నితి చేయించుకోవాలా? లేదు. అదేంటండి, ఇజ్రాయేలీలుగా మార్చబడితేనే కానీ ఆయన మనల్ని రక్షించడా? రక్షించడు. ఎందుకంటే నేను ఇజ్రాయేలీలో నశించిన వారి యుద్ధకే వచ్చితిని కానీ అన్యుల యుద్ధకు పంపబడలేదని ఆయన చెప్పాడు. నువ్వు ఇజ్రాయేలీగా మార్చబడితేనే నువ్వు రక్షించబడతావు. ఎలా మార్చబడాలి? వాగ్దానానుసారంగా మార్చబడాలి ఇజ్రాయేలీలుగా. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. యాకోబు కూడా వాగ్దానానుసారంగా పశ్చాత్తాపడితేనే ఇజ్రాయేలీగా మార్చబడ్డాడు. కానీ యాకోబు మోసగాడు. యాకోబు అన్న మాటకు అర్థమేంటి? ఎవరైతే ఇజ్రాయేలీగా మార్చబడలేదు, ఇంకా వాళ్ళందరూ మోసగాళ్ళతో సమానం. ఇప్పుడు మేము మోసగాలం ఏంటండి? మేము యాకోబులాగా మోసగాలం ఏం కాదు. ఎందుకు కాదు? యిర్మీయా గ్రంథం తేటగా చెప్తుంది, హృదయము ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడని. అందరూ మోసగాళ్ళే, అందరూ యాకోబులే. యేసయ్య పాదాలు పట్టుకుంటే వాగ్దానానుసారంగా ఆయన రక్తము వలన ఇజ్రాయేలీలో ఒక పౌరసత్వాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. సహపౌరులం కాదప్పుడు, కానీ ఇప్పుడు యేసు రక్తం వలన ఇజ్రాయేలీలతో సహపౌరులుగా మారాం. అది 12వ వచనంలో ఉన్న ఆన్సర్. చదవండి ఇప్పుడు 12:13.
అకాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దానము లేని పరజనులను నిరీక్షణ లేని వారును నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి దేవుడు లేని వారయుండి క్రీస్తుకు దూరస్తులై దేవునికి దూరస్తులై ఉంటురని ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకొనండి జ్ఞాపకం చేసుకొనండి అయినను అయినను మునుపు దూరస్తులైన మీరు మీరుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తమూలన సమీపస్తులై ఉన్నారు అది ఇజ్రాయేలు ఎలా సమీపస్తులయ్యారో అలాగే మనము కూడా ఇప్పుడు ఆయన రక్తము వలన సమీపస్తులమయ్యాం ఎందుకని ఆయన రక్తం మొరపెడుతుంది క్షమించు తండ్రి క్షమించు తండ్రి అర్హత లేని మనము యేసయ్య పాదాలు పట్టుకుంటే యేసయ్య పాదాల ద్వారా మనకి యేసు రక్తము మన మీద ప్రోక్షేపించబడి మనము కడగబడి ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి ధైర్యంగా మనము ప్రార్థించగలుగుతున్నాం అడుగుచున్నాం పొందుకుంటున్నాం చెప్పండి ఏబేలు కంటే బహుశ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణలోనికి మనం వచ్చామలేదు ఇప్పుడు ఏబేలు రక్తము కంటే బహుశ్రేష్టముగా పలుకుచున్న రక్తం అండి యేసయ్య రక్తము ఆ రక్తము క్రిందికి మనం వచ్చాం యేసయ్య రక్తము క్రింద ఉన్నాం ముట్టడానికి ఎవడి వల్ల కాదు ఎవడు టచ్ చేయలేడు నువ్వు నిజంగా యేసు రక్తం క్రింద ఉంటే యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే నిన్నెవడు టచ్ చేయలేడు ఎవడి వల్ల కాదు నిన్ను కదిలించటం నువ్వు స్థిరముగా నిలబడతావు యేసు రక్తంలో ఉన్న శక్తి అది యేసు రక్తంలో ఉన్న పవర్ అది స్తోత్రం చెప్పండి యేసు రక్తము మనల్ని శుద్ధీకరిస్తుంది మనల్ని పాపములను విడిపిస్తుంది ఇదివరకు దూరస్తులమైన మనల్ని దేవునికి సమీపస్తులు చేస్తుంది అది యేసు రక్తంలో ఉన్న గొప్పతనం యేసు రక్తం ఏం చేస్తుంది సార్ మొరపెడుతుంది ఏమని మొరపెడుతుంది సార్ క్షమించు ప్రభువ వారిని క్షమించు ప్రభువ వారిని అని మొరపెడుతుంది ఏబేలు రక్తం ఏమని మొరపెట్టింది సార్ ఏబేలు రక్తము పగ తీర్చుకోమని మొరపెట్టింది అది మానవ సహజం మానవ రక్తం మానవ రక్తానికి ఉన్న గుణం ఉడికిపోతుంది ఆ ఉడికిపోతున్న రక్తము పగ తీర్చుకోవాలని చూస్తుంది కానీ యేసయ్య రక్తంలో అంత పగ తీర్చుకునే స్థితి కాదు క్షమించుమని తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు వెరుగును గనక వీరిని క్షమించుడి అని ప్రార్థన చేసిన రక్తం అండది ఆ రక్తం ఇప్పుడు మన కొరకు ప్రార్థన చేస్తుంది నువ్వు తప్పిపోతున్నప్పుడు పడిపోతున్నప్పుడు కుప్పకూలిపోతున్నప్పుడు ఆత్మీయంగా ప్రతి పరిస్థితుల్లో దిగజారిపోతున్నప్పుడు నువ్వు క్షేమంగా ఉండడానికి కారణం ఏంటి యేసు రక్తము నీ కొరకు మొరపెడుతుంది అంజూరపు కాయలు లేవని అంజూరపు చెట్టుని చూడడానికి వచ్చాడు ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టుని యజమానుడు కాయట్లేదు ఏపుగా పెరిగింది కానీ ఆకులు తప్ప ఫలాలు లేని ఆ చెట్టుని యజమాని నరికేయమంటే తోటమాలి ఏమన్నాడు తెలుసా ఒక్క సంవత్సరము గడువిమ్మని అడిగాడు ఆ తోటమాలి యేసు ప్రభు ఆ యజమాని దేవుడు ఆ యొక్క అంజూరపు చెట్టే నువ్వు నీ కొరకు ఒక గడువు అడుగుతున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు నీ కొరకు జాగ్రత్త యేసు రక్తము శ్రేష్టముగా పలుకుతుంది మన కొరకు క్షమించమని ప్రార్థన చేస్తుంది విజ్ఞాపన చేస్తుంది ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం అర్థమైందా ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక ఆమేన్.